పొంగేవుడు వీడు కాదు ఈ శనిగాడు కాదు నువ్వు ఈ కేసులో దొరికిపోయి కాదు ఈ రాష్ట్రానికి దిక్కుమాలి పరిస్థితి తీసుకొచ్చింది బట్టలు లేకుండా వచ్చాడంట వచ్చి ఇక్కడ బట్టలు వేసుకున్నాడంట హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చా కేసీఆర్ బొక్కలు వేస్తాడని చెప్పి అక్కడ ఉంటే పారిపోయి వచ్చావు ఎవరికి చెప్పకుండా కట్టుబట్టలతో వచ్చాడు దేనికి వచ్చావు నువ్వు కట్టుబట్టలతో ఇక్కడ ఉద్దరిద్దామని వచ్చావా 5 కోట్ల రూపాయలు ఓటుకు నోట్లో ఇస్తూ దొరికిపోయి దొంగలాగా లోపల బొక్కలు వేయకుండా ఉండాలని చెప్పి రాజీ మాట్లాడుకుని అక్కడ అన్ని గాలి కొదిలేసి వచ్చి ఇక్కడ నది పక్కన గట్టు మీద కూర్చున్నాడు ఈ దొంగ దీనికి వచ్చాడు ఈ రాష్ట్రాన్ని ఉద్దరిద్దాకు వచ్చానని చెప్పేటువంటి వ్యక్తి ఇప్పుడు కొత్తగా ఏదో ABCD అంట కనిపెట్టాడు 8 నెలలు ఇంటికాడ ఉన్నాడు పాపం మనవడు ఒకటి ఆడుకున్నట్టు ఉన్నాడు 8 నెలలు మనవడు పాట పాడుకుంటా తిరిగేవాడంట చంద్రబాబును కనపడగానే ABCDF చంద్రం తాత టప్ అని ABCDF చంద్రం తాత టప్ అని చెప్పి తిరిగేవాడంట అది ఈయన ఇని 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 వచ్చే మానవుడు గుర్తురాగానే ABCD అంటాడు నీకు పగిలిపోయిందని చెప్పి నీ మానవుడు కూడా తెలుసు నీకు తెలవట్ల వెనకాల అర్థం పెట్టు చూసుకో నీకు 2019లోనే పగిలిపోయింది ABCDF తాతకి చంద్రం తాతకని చెప్పి ఈ రాష్ట్రం అంతా తెలుసు నీ మానవుడు కూడా తెలుసు పాట పాడుకుంటున్నాడు నీకు ఆడు గుర్తొచ్చినప్పుడల్లా ABCD అన్నాడు సిగ్గు శరం లేదు ఏది పడితే అది మారుతాడు ఈ పొప్పుగాడు అంతే తుప్పుగాడు అంతే ఇద్దరు అంతే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి సేన అంటాడు ఎన్టీ రామారావు ఏం చెప్పాడు జయమాత దశమగ్రహం అని క్యాసెట్ రిలీజ్ చేశాడు నువ్వు పెద్ద శనిగాడివి ఆయన కుటుంబంలోకి వచ్చినాక నిష్ట దరిద్రం పట్టింది ఆ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే మంత్రి అయితే ఈ దరిద్రం ఇందిరాగాంధీకి పట్టింది నిన్ను అల్లుడు అని నేను చేర్చుకుంటే నాకు పట్టించావు ఇప్పుడు వెన్నుపోటు పొడిచి నాకు ముఖ్యమంత్రి అయ్యి నా పార్టీని తీసుకుని ఈ రాష్ట్ర ప్రజలకి భవిష్యత్తులో శనిగాడిలాగా పడతావు అని చెప్పాడు మహానుభావుడు దేవుడు చెప్పాడు నీ దెబ్బకి ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది నువ్వు చేసినటువంటి తప్పుడు విధానాల వలన తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా శంఖ నాకు ఇచ్చేశావు ఆంధ్రప్రదేశ్లో కూడా నీకు పోటీ చేయట క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చావు మున్సిపాలిటీలో 4 ఎనానమస్గా వదిలేశారు మీ వాళ్ళు ఎవరిని పెట్టావు అక్కడ వ్యాపారస్తులను పెట్టి కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళని పెట్టి రాజకీయాలు చేశావు వాళ్ళంతా ఈరోజు అధికారం పోయినాక నిన్ను వదిలేసి పారిపోయారు పారిపోతే ఏమైంది నీ బతుకు కుక్కలు చంపని విస్తరైంది పోటీ చేసేటువంటి వ్యక్తులు లేరు దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను లేదా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తారు నీ మొహం చూసి నిన్ను నమ్మి నీ పార్టీలో పోటీ చేస్తే డిపార్ట్లు కూడా రావని చెప్పి వాళ్ళు పారిపోయారు వాళ్ళు పారిపోతే దానికి మేమేం చేస్తాం నువ్వు సిగ్గుపడాలి ఎందుకు జరిగిందని చెప్పి ఆలోచించుకోవాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల కమిషన్నే మామూలునే తిడతాడు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా పెదిరెడ్డి గారి గురించి మాట్లాడతాడు పెదిరెడ్డి గారు అంతు చూస్తాడంట 6 సార్లు గెలిచాడు పెదిరెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగానే గెలిచాడు నువ్వు ముఖ్యమంత్రిగా ఎన్నికలకు వెళ్ళినప్పుడు గెలిచాడు నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండగానే గెలిచాడు నువ్వు 25 సంవత్సరాలు పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే 25 సార్లు శాసనసభ్యుడిగా పెదిరెడ్డి గారు ఉన్నాడు బొచ్చు పీకేవాయింది ఇప్పుడు వెళ్ళి పీకటాకి నువ్వు 2 సార్లు నన్ను ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికావు గుడివాడు వచ్చి మీటింగ్ చెప్పావు నిన్ను ఎవడన్నా నమ్మాడా ఈసారి ఓడిస్తాడంట నిన్ను పొగిడితే మమ్మల్ని గెలిపిస్తావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాళ్ళు కూడా నువ్వే గెలిపిస్తావు కొంతమందిని అన్ని పనికి మాలిన మాటలు మారుతూ ఉంటాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పిచ్చెక్కి పిచ్చి పరాకాష్ఠగా చేరి ఏది పడితే అది ఏ ఎండకా గొడుగు పగటేష్గాళ్ళకి ఎక్కడికి వెళ్తే అక్కడ చెప్తాడు వైజాగ్లో వికేంద్రీకరణకి నువ్వు ఒప్పుకుంటున్నావా ఇక్కడ పరిపాలనా రాజధానికి నువ్వు ఒప్పుకున్నావని అక్కడ ప్లే కార్డులు ప్రదర్శిస్తే పిల్లిలాగా మాట్లాడకుండా వచ్చాడు ఇక్కడికి వచ్చి మీ పౌరుషం లేదా నేను అమరావతిని ఏమి నిర్మించావు నువ్వు అమరావతిని దోచుకున్నావు అమరావతిని 1000 ఎకరాలు నువ్వు నీ బినామీలో దోచుకు తిన్నారు పంది కుక్కుల్లాగా కేసులు పెడితే కోర్టులకు వెళ్ళి గ్యాగ్ ఆర్డర్లు తీసుకొస్తావు కోర్టులకు వెళ్ళి విచారణ చేయటగిలేదని చెప్పి స్టేలు తీసుకొస్తావు ఏం పీకారని అడుగుతావు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నువ్వు స్టేల్ వేకేట్ చేయొచ్చు
24 గంటల్లో నీ గొడ్డలు తీసి నిన్ను లోపలేయిపోతే నేను వెళ్ళిపోతా రాజకీయాల నుంచి. కోర్టులో స్టేలు తెచ్చావు కదా, వెకేట్ చేయించు. సిగ్గు శరం లేదు, ఎందుకు బతుకుతున్నావు తెలియదు. ఏది పడితే నోటికి ఏదో వస్తుంది మారుతావు. ముఖ్యమంత్రిని వాడు వీడు అంటావు. పిచ్చి పిచ్చి మాటలకు కట్టిపెట్టు. నువ్వు నీ కొడుకు పొప్పుగాడు తుప్పుగాడు ఇద్దరు ఈ రాష్ట్రంలో తిరిగినా కూడా 12 కార్పొరేషన్ల 75 మున్సిపాలిటీల్లో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకుని పార్టీ పెట్టిన నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఓటేస్తే ముఖ్యమంత్రి అయినటువంటి నాయకుడు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకు ఏం కావాలో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలో ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్ని విడతీయలేనటువంటి బంధం వాళ్లకుంది. నీలాంటి సొల్లుగాళ్ళు, నీబోటి 420 గాళ్ళు, నీబోటి చీటల్లో చెప్తే జనం తెలుసుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నారని కనుక నువ్వు భావిస్తే నీకన్నా అమాయకుడు ఎవడో ఉండడో. నీకు రాబోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి మీద పడి ఏడ్చినంతకాలం ఏడి సస్తానే ఉన్నావు. ఆయన ఏమీ చేయలేకపోయావు. ఆయన కొడుకు చేతిలో కూడా అట్టాగే ఓడిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఆయన మీద విషం కక్కుతున్నావు. ఆయన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. నీకు మానసికమైనటువంటి జబ్బు వచ్చి నిన్ను పిచ్చి హాస్పిటల్లో త్వరలోనే చేరుస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు, మేము బూతుల మంత్రులు, అవినీతి చేసామంట, పేకాడించుకున్నాంట. నువ్వు చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపావు 75 ఎమ్మెల్యే అయినప్పుడు. నీ బతుకు చంద్రబాబు నాయుడు చంద్రగిరి నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే 83లో వీడిని చిత్తు చిత్తుగా ఓడిచ్చామని చెప్పారు. సొంత ప్రాంతం ఎందుకు ఓడిచ్చారంటే వీడు ఎమ్మెల్యే అయినాక చంద్రగిరిలో వ్యభిచార గృహాలు నడిపినటువంటి సన్నాసి, పేకాడ క్లబ్బులు నడిపినటువంటి వెధవ, అందుకని చెప్పి వీడిని ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాం. చంద్రబాబు నాయుడు నీచుడు, వ్యభిచార గృహాలు జోదగ్రహాలు నడిపినటువంటి సన్నాసి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉండి ఎవడన్నా ఉన్నాయంటే వాడే చంద్రబాబు నాయుడు. నీకన్నా సిగ్గుమాలినటువంటి జన్మ కాబట్టి నువ్వు ఎంతమంది తిట్టినా, నీ మోహన కాండ్రేసి ఉమ్మూచినా నీకు సిగ్గు శరం లేదు కాబట్టి, నువ్వు మనిషి జన్మెత్తలేదు కాబట్టి, నీకు ఎన్నిసార్లు గడ్డి పెట్టినా కూడా ప్రజలు ఇంకా నేను ఒక పెద్ద పోటుగాడిని, 40 ఇయర్స్ ఇండస్ట్రీ, ఎందుకు నీవు ఎందుకు బతుకుతున్నావు కూడా నీకు తెలియనటువంటి దరిద్రపు జన్మ నీది. నేను పేకాడి ఆడిచ్చానని చెప్పి నీకు నమ్మకం ఉంటే, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే నువ్వు వచ్చి గుడివాడ నా మీద పోటీ చేయి. గుడివాడ ప్రజలు నేను పేకాట ఆడిచ్చానో లేకపోతే నువ్వు వ్యభిచార గృహాలు నడిపేటువంటి లుచ్చగాడి గుడివాడ ప్రజలు తేలుస్తారు. నీకు దమ్ముంటే మగాడివైతే గుడివాడరా, పిచ్చి వాగుడు వాగమాక. నేను పేకాటేస్తామండి, వేస్ట్ ఫెల్. నీలాంటి లుచ్చగాడి చేస్తారు ఇటువంటి పేకాటలో. వ్యభిచార గృహాలు నడుపుకునేటువంటి లుచ్చగాడి నువ్వు. పిచ్చి పిచ్చి వాగుడు, పిచ్చి పిచ్చి మాటలు ఎవరితోనో మాట్లాడుకో. నా దగ్గర నీ పిచ్చి పిచ్చి వేషాలు ప్రదర్శించావంటే నీ బతుకంతా కూడా రోడ్డు మీద బట్టలు లేకుండా నిలబెడతాయి అనుకుంటున్నావు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.